అంశాధికరణం అంశాధికరణం అంశో నానావ్యపదేశాత్ అన్యథా చాపి దాసకేతవాదిత్వం అధీయత ఏకే. 2.3.43 ఉపకార్య ఉపకారులైన జీవేశ్వరులకున్న సంబంధం యొక్క స్వరూపం చెప్తున్నాడు. ఉపకారం చేసేవాడు, ఉపకారం పొందేవాడు జీవేశ్వరులు, వీళ్ళిద్దరి యొక్క సంబంధం యొక్క స్వరూపాన్ని చెప్తున్నాడు. ఇక్కడ జీవేశ్వర సంబంధానికి సంశయం ముందు చెప్తున్నాడు. సంశయం జీవేశ్వరయో ఉపకార్య ఉపకార్యోపకార భావ ఉక్త. జీవేశ్వరుల మధ్య ఉపకార్య ఉపకార్యం అంటే ఉపకారం పొందేవాడు, ఉపకారక ఉపకారం చేసేవాడు, ఆ భావాన్ని ఇక్కడ చెప్పింది ఈ యొక్క సూత్రంలో. సచ సంబద్ధయో ఏవా లోకే దృష్టు యథా స్వామి భృత్యయో యథావాగ్ని విస్ఫులింగయో. సంశయాన్ని ముందు చెప్తున్నాడు. దీనివల్ల సంశయం జీవేశ్వరుల మధ్య ఉపకార ఉపకార భావం అని చెప్పబడింది కదా. లోకల్లో స్వామి భృత్యుడు అంటే స్వామి సేవకులు, యజమాని సేవకుడు, అలాగే అగ్ని విస్ఫులింగాలు కదా, ఇలా మొదలగు వాటి వల్లగా కలిసి ఉన్న వాటికే ఉపకార్య ఉపకారక అనేది సంబంధం కనబడుతుంది కదా. ఇలా వీటి రెండిటికే కనిపిస్తుంది. తతశ్చ జీవేశ్వరయో అపి ఉపకార్య ఉపకారక భావాభ్యుపగమాత్ కిం స్వామి భృత్యువత్ సంబంధ. అందువలన ఈ జీవేశ్వరులు కూడా ఉపకార్య ఉపకార భావం అంగీకరించాలి. ఒక యజమాని సేవకుల్లో కనిపిస్తుంది లోకంలో, అగ్ని విస్ఫులింగాలు కనిపిస్తుంది, ఆ రకంగానే అలా లోకంలో అనేక రకాలుగా ఎలా కనిపిస్తుందో, ఉపకారం పొందేవాడు ఉపకారం చేసేవాడు, ఆ రకంగానే జీవుడు ఈశ్వరుడికి ఇద్దరికి ఉపకార్య ఉపకార భావం అంగీకరించడం వల్ల వాళ్ళ సంబంధం స్వామి అంటే రాజు సేవకుడు సంబంధం వంటిదా, వాళ్ళిద్దరి యొక్క సంబంధం వంటిదా. అహో స్విత్ అగ్ని విస్ఫులింగవదితి, లేదా అగ్ని విస్ఫులింగాల యొక్క సంబంధం వంటిదా అని, అగ్ని అగ్ని కణాలు అటువంటి సంబంధం వంటిదా. అశ్యామిచికత్స్యాయాం అనియమో అనియమో వా ప్రాప్నోతి. ఇలా విచికిత్సాయాం ఈ రకంగా ఆలోచిస్తే ఏదైనా చెప్పొచ్చని ప్రాప్తిస్తుంది. అనియతం నియమం లేదా ఏదో చెప్పుకోవచ్చు అని ప్రాప్తిస్తుంది కదా. అథవా స్వామి భృత్యు ప్రకారేషు ఈసిత్రీసితవ్యా భావస్య ప్రసిద్ధత్వాత్ పని, లేదా ఈసిత్రీసత్వభావం అధికారం చేసేవాడు, అధికారానికి లొంగినవాడు అంతే కదా ఈసిత్రీసత్వభావం, అధికారం చేసేవాడు అధికారం పొందే అధికారానికి లొంగేవాడు, ఆ భావం యజమాని సేవకులు వాళ్ళలో ప్రసిద్ధిగా కనిపిస్తుంది. యజమాని అధికారం చేస్తాడు, సేవకుడు అధికారానికి లొంగి ఉంటాడు, అది ప్రసిద్ధంగా కనిపిస్తుంది. తత్తద్విధ ఏవ సంబంధ ఇతి ప్రాప్నోతి. అందువల్ల ఈ సంబంధము ఈశ్వరుడికి జీవుడికి ఉన్న సంబంధం అటువంటిదే కావాలి. వాడు అధికారం చలాయించేవాడు, వీడు అధికారానికి లొంగేవాడు. అత బ్రవీతి అంశ ఇతి, అందువలన అంశ అంటున్నారు. అందువల్ల అంశ అంటున్నారు అంతేదా, ఆయన ఆయన యొక్క అంశ అని అందువల్ల అంటున్నారు. జీవుడు బ్రహ్మము యొక్క అంశమే అనే దానికి టాపిక్ అవుతున్నది ఇక్కడి నుంచి. ఇప్పుడు చెప్తుంది దాంట్లో ఎలాగంటే, ఇక్కడ ఉపకార ఉపకారులైన జీవేశులకున్న సంబంధం యొక్క నిరూపణ జరుగుతుంది ఇందులో. అదే అలాగే చెప్తున్నాడు, వాడే చెప్తున్నాడు జీవుడు బ్రహ్మము యొక్క అంశమే
అనే టాపిక్. జీవ ఈశ్వరస్య అంశో భవితుం అర్హతి యథాగ్నే విస్ఫులింగ. విస్ఫులింగ నిప్పు కణాలు, నిప్పు రవ్వలు. నిప్పు రవ్వలు అగ్ని యొక్క అంశమైనట్లు, అంతే కదా అగ్ని యొక్క అంశ కదా అవి, అంశమైనట్లు జీవుడు ఈశ్వరుడికి అంశగా ఉండడమే తగి ఉంది. జీవుడికి అంశగా ఉండడమే తగి ఉన్నది. అంశో ఇవ అంశో నహి నిరవయవస్య ముఖ్యోంశ సంభవతి. ఇక్కడ మేము చెప్తుందంటే ఇక్కడ అంశ అంటే అంశవలే అంశం, అంశవత్ అంశ, అంశవలే అంశం. ఎందుకంటే అవయవరహితుడైన ఈశ్వరుడికి అంశం ఉండదు కదా అని చెప్తున్నాడు. అర్థమైంది, బాగుందా? అవయవరహితుడైన ఈశ్వరుడికి అంశం ఉంటుందా? నిరవయవుడు కదా, అందులో అంశవత్ అంశ. శృతిలో జీవేశ్వరుడికి భేదాన్ని అభేదాన్ని చెప్పింది కదా, భేదాన్ని చెప్పింది అభేదాన్ని చెప్పింది. అభేద శృతులు ఉన్నాయి, భేద శృతులు ఉన్నాయి. ఇలా చెప్పడం చేత జీవుడు బ్రహ్మము యొక్క అంశగా ఉన్నాడు అని ఉంది. అంశ అంటే ముఖ్యార్థంలో అంశము లేక భాగము అని అర్థం ఇక్కడ కాదు. ముఖ్యార్థంలో అంశము లేక భాగము అని అర్థం కాదు, ముఖ్యార్థం కాదు అది. ఎందుకంటే ఆత్మ నిరవయవుడు. ముఖ్యార్థం తీసుకుంటే అవ్వదు, అవయవాలు ఉంటే అప్పుడు అంశం అవుతాడు, అంశ అంశి బాగా కుదురుతుంది. దేహం అంశి, అంగాలు అంశ, అలా అన్నట్టు. ముఖ్యార్థం ముందు ఆత్మకి భాగాలు ఉండదు. మరి ఎట్లంటే అగ్నికి నిప్పు కణాలు వేడి సమానంగా ఉన్నట్లు, వేడి సమానంగా ఉంది కదా, చైతన్య ఇద్దరికి సమానం అని చెప్పాలి అంటాడు. అది ఒక టాపిక్. కస్మాత్ పునః నిరవయత్వాదత్తు చ ఏవ నా భవతి. ఈశ్వరుడు నిరవయవుడు, ఆయన నిరవయుడు అవ్వడం చేత జీవుడు ఈశ్వరుడు అంశ వంటి వాడు అనడానికి బదులు ఆ ఈశ్వరుడే ఎందుకు అనుకోకూడదు? ఈశ్వరుడు నిరవయుడు కదా, ఆ నిరవయుడు అవ్వడం చేత జీవుడు ఈశ్వరుడు వంటి వాడు అని అనడానికి బదులు జీవుడు ఈశ్వరుడు అంతటి వాడరా అనే బదులు ఈశ్వరుడే ఎందుకు అనకూడదు, అది నిరవయుడు కదా, ఈశ్వరుడే ఎందుకు అనకూడదు? ఎందువల్లంటే నాణ్యవపదేశాత్. భేదం చెప్పడం చేత, భేదం చెప్పడం చేత. ఎలాగంటే సో అన్వేష్టవ్య స విజిజ్ఞాసితవ్య ఏతమేవా విదిత్వా మునిర్భవతి య ఆత్మని తిష్టన్ ఆత్మనామంతరో యమయతి ఇతి చైవం జాతీయకో భేద నిర్దేశో నా సతి భేదే యుజ్యతి. సర్వత్రా అన్ని చోట్ల ఎలా కనిపిస్తుంది? జాతీయ కంటే సర్వత్ర కదా, సర్వత్రా ఎలా కనిపిస్తుంది ఈ భేద దర్శనం? సో అన్వేష్టితవ్య, అతన్ని అన్వేషించు. స విజ్ఞాసితవ్య, అతన్నే తెలుసుకో. ఏతమేవా విదిత్వం మునిర్భవతి, దానిని తెలుసుకుని ముని అవుతాడు. య ఆత్మని తిష్టన్ ఆత్మన్నామంతరో యమయతి, ఎవడైతే తనలోనే ఉన్న తన లోపట ఉన్నవాడిని ఎవడైతే లోపట ఉన్నవాడు నియమిస్తాడు అని వేరుగా చెప్తున్నాడు కదా. ఇత్యాది చైవం, ఈ రకంగా భేద నిర్దేశం చూపిస్తున్నాయి. భేదం లేకపోతే ఈ నిర్దేశం కుదరదు కదా, కుదరదు కదా. నన్ను పూర్వపక్షి ఇప్పుడు అడుగుతున్నాడు, నిన్న చెప్పిన దాన్ని వదిలిపెట్టి ఈరోజు ఆనందాన్ని పొందాలి, ఆ లీడ్లోకి వెళ్ళిపోతే అల్టిమేట్ చెప్పాను వెళ్ళిపోతారని. పూర్వపక్షి నన్ను ఛాయం నానాప్య నానావ్యపదేశ సుతారాం స్వామి మృత్యు స్వరూప్యే యుజ్యేత ఇచ్చత. ఓయి పూర్వపక్షి అడుగుతున్నాడు, ఓయి ఈ అంశ అంశి భావము కంటే నానావ్యపదేశం అంటే అర్థం ఉంటే అంశ అంశి భావం, నానావ్యపదేశం అంటే అంశ అంశి భావం కంటే యజమాని సేవకుడు సాదృశ్యంతో బాగా కుదురుతుంది కదా. అంశ అంశి దానికంటే యజమాని సేవకుడు
శాసించేవాడు శాసనకు లొంగేవాడు, అది బాగుంటుంది కదా. ఈ అంశీ అంశీ భావం ఎందుకు, ఇది బాగా కుదురుతుంది కదా యజమాని సేవకుడు అని పూర్వపక్షి అడిగాడు. అది సంవత్సరం వరకు ఇంతవరకు అయింది, ఇక పూర్వపక్షి ప్రారంభించాడు, అంత సంవత్సరం పెట్టాడు ఇందులో. సిద్ధాంత అంటున్నాడు, ఆహా అన్యథాచాపి ఇది, దీనికి సమాధానంగా చెప్తున్నాడు. అన్యథాచాపి సమాధానంగా చెబుతున్నాడు. ఎక్కడైనా ఇంతే కదా, ఇక్కడ ఏదైనా ఒక చర్చ జరగాలి అంటే, లక్కరాజు శ్రీనివాసరావు బతికినప్పుడు అలాగే ఉండేది కదా మన దగ్గర కూడా, చర్చ జరగాలంటే ఏదో ఒకటి ఎత్తాలి సంశయం. సంశయం పెడితే అప్పుడు ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు, ముందు సంశయం. ఆ సంశయం మీద పూర్వపక్షి అడిగాడు, అంశం అంశం ఎందుకు తీసుకోవాలి, యజమాని సేవకుడు శాసించేవాడు శాసించబడడానికి శాసించేదానికి లొంగిపోయినవాడు అలా తీసుకోవచ్చు కదా, దానికి సిద్ధాన్ని చెప్తున్నాడు. ఏమంటే నచ నానా వ్యపదేశాది ఏవా కేవలాత్ అంశత్వ ప్రతిపత్తి, కేవల భేదం చెప్పడం వల్ల, ఆ భేదం చెప్పడం వల్ల మాత్రమే కారణంగా తీసుకుని అంశత్వము తెలియబడడం లేదు. ఒక్క భేదత్వాన్ని తీసుకొని ఈ భేదత్వాన్ని మాత్రమే కారణంగా తీసుకుని ఉపదేశిస్తే ఆ అంశత్వం దాని చేత తెలియబడటం లేదు. కిం తరిహి, మరేమిటంటే అంశత్వం ఆ రకంగా తెలియబడటం లేదు, మరేంటంటే ఎలా తెలియబడుతుందంటే అన్యథా చాపి వ్యపదేశో భవతి అనానత్వస్య ప్రతిపాదక. అనానత్వాన్ని అంటే నానత్వం లేకపోవడం, అభేదాన్ని ప్రతిపాదిస్తూ మరొక విధంగా కూడా ఉపదేశాలు ఉన్నాయి. అభేదాన్ని చెబుతూ లేదా భేదాన్ని చెబుతూ కాదు, అభేదాన్ని చెబుతున్న ఉపదేశాలు కూడా ఉన్నాయి కదా. తతాహి లోకే సాఖినో దాస కీత కితవాది భావం బ్రహ్మణ. ఆ రకంగా అథర్వణిక బ్రహ్మసూక్తి అభేదాన్ని ప్రతిపాదిస్తూ మరొక విధంగా ఉపదేశాలు ఉన్నాయి. నాయనా అది ఏ రకంగా అంటే అథర్వణీయ శాఖ అంటే అథర్వణ వేదంలో, అందులో ఒక శాఖ వాళ్ళు అంటే 4 శాఖలు ఉన్నాయి కదా, ఒక శాఖ వాళ్ళు బ్రహ్మ దాస బ్రహ్మదాస బ్రహ్మేవేమ కితవ ఇచ్చాదిన, ఏముంది అందులో దాసులు బ్రహ్మ శత్రుకుమార్ బ్రహ్మ దాసులు బ్రహ్మ ఈకితువులు అంటే దుష్టులు వీళ్ళందరూ బ్రహ్మమే అని బ్రహ్మసూక్తంలో ఉంది, వీళ్ళందరూ బ్రహ్మమే అని. ఆ బ్రహ్మకు దాసకితవాదిత్వాన్ని చెప్తున్నాడు బ్రహ్మకే, దుష్టులు వాళ్ళే దాసులు వాళ్ళే సర్వము ఆ బ్రహ్మమే అని చెప్తుంది. అందులో బ్రహ్మయే దాస దుష్టాది రూపంలో ఉన్నాడని చూపించింది. ఇంకేం చెప్తున్నది, దాసాయ ఏతే కైవర్తాః ప్రసిద్ధాః ఏ చామీ దాసాః స్వామిషు ఆత్మానం ఉపక్షిపంతి. కైవర్తాః అన్నారు కదా, కైవర్తాః అంటే చేపలు పట్టేవాళ్ళు. ఆ చేపలు పట్టేవాళ్ళు అనే ప్రసిద్ధమైన ఏ దాసులు ఉన్నారో ఆ స్వాములకి అంటే యజమానులకి వారిని సమర్పించుకునే ఏ దాసులు ఉన్నారో వాళ్ళు సమర్పించుకుంటారు కదా, వాళ్ళు ఏ సేవ చేయమంటే చేస్తారు కదా. ఈ చేపలు పట్టేవాళ్ళు మొదలైన ఏ దాసులైతే ఉన్నారో యజమానులకి వాటిని సమర్పించుకోవడానికి ఏ దాసులుగా ఉన్నారో వాళ్ళు ఏ చాన్యే జూతకృతస్తే సర్వే బ్రహ్మైవ ఇతి హీన జంతుదహరణేన సర్వేషాం ఏవ నామ రూపకృత కార్యకరణ సంఘాత ప్రవిష్టానాం జీవానాం బ్రహ్మత్వం ఆహ. చేపలు పట్టేవాళ్ళు మొదలైన ఏ దాసులైతే ఉన్నారో వాళ్ళు యజమానికి తమను సమర్పించుకునే వాళ్ళు, ఏ దాసులుగా అలా ఉన్నారో
వాళ్ళు ఏ చ అన్యే, వాళ్ళు కాకుండా ఇతరులు, అన్యే ఇతరులైన ఏకితువులు, ఏకితువులు అంటే దుష్టులు, ఇతరులైన జ్యోత కృతస్తే, జూదాలాడేవాళ్ళు. దుష్టులు జూదాలాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇతరులు వాళ్ళు కాకుండా, దాసులు కాకుండా ఇతరులు, ఆ జూదాలాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, దుష్టులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా బ్రహ్మమే, వీళ్ళందరూ కూడా బ్రహ్మమే అని ఇతి అని హీన జంతుదాహరణేన అని బ్రహ్మమే అని హీనమైన జంతువుల్ని కూడా ఉదహరించింది, ప్రాణుల్ని జంతువుల్ని అలా ఉదహరించడం ద్వారా నానారూపకృత కార్యకరణ సంగాత ప్రవిష్టానా, నానా రూపములతో కూడుకున్న నామరూపాలతో ఏర్పడిన దేహేంద్రియ సంఘాతాల్లో ప్రవేశించిన జీవులందరూ కూడా బ్రహ్మమే అని చెప్తున్నది. తథా అన్యత్రాపి, అలాగే మరొక చోట కూడా, ఇంకొక చోట కూడా, బ్రహ్మ ప్రక్రియాయాం ఏవ అయం అర్థ ప్రపంచతే. బ్రహ్మ గురించి చెప్పే సందర్భంలో, బ్రహ్మ ప్రక్రియ అంటే బ్రహ్మము గురించి చెప్పే సందర్భంలో ఈ అర్థాన్నే చూపించింది. ఎలా అంటే, త్వం స్త్రీ పుమానపి, త్వం కుమార ఉతవా కుమారి, త్వం జీర్ణో దండేన వంచసి, త్వం జాతో భవసి విశ్వతో ముఖ అని శ్వేతాశ్వేత ఉపనిషత్తు చెప్పింది. నాలుగు మూడు, త్వం నీవే స్త్రీ, త్వం స్త్రీ నువ్వే స్త్రీవి, పుమానపి నీవే పురుషుడివి కూడా, త్వం కుమార నువ్వే కుమారుడివి, ఉతవా కుమారి నీవే చిన్న పిల్లవి, ఆడపిల్లవి కుమారి, త్వం జీర్ణ నువ్వే ముసలివాడివి, దండేన ముసలివాడివే కర్ర పట్టుకుని తిరుగుతున్న వాడివి నువ్వే, వంచసిత్వం నీవు వంచసిత్వం జాతో భవసి విశ్వతోముఖ, నీవే అంతటా వ్యాపించి ఉన్నావు, నీవే నాకు రకరకాల ముఖాలతో కూడుకుని ఉన్నావు, విశ్వతోముఖ నీవే అన్ని ముఖాలతో ఉన్నావు అని శ్వేతాశ్వేత కూడా చెప్పింది. సర్వాణి రూపాన్ని విచిచ్చధీర నామాని కృత్వాభివదన్యదాస్తే ఇతి చ. ఇంకొక అంటే చెప్పింది, బ్రహ్మమే సమస్త రూపాల్ని విస్తరించి పేర్లను కల్పించి వ్యవహరిస్తున్నది, ఆ బ్రహ్మము తెలుసుకున్నవాడు అమృతుడవుతాడని అక్కడ ఉంది కదా. శ్వేతాశ్వేత మంచి చెప్పాడు కదా, నువ్వే కుమారుడు నువ్వే అని చెప్పాడు. నాణ్యతోస్తి ద్రష్ట ఇత్యాది శృతిభ్యశ్చ అస్యార్థస్య సిద్ధి. ఈ విషయం ఏం చెప్పింది, ఈయన కంట వేరైన ద్రష్ట లేడు, అంటే ఇంకొకడు ఎవడు చూచేవాడు లేడు, ఇత్యాది శృతులు చేత సిద్ధిస్తుంది. చైతన్యం చా విశిష్టం జీవేశ్వరయో యథాగ్ని విస్ఫులింగయో ఔష్ణ్యం. ఇక్కడ అగ్నికి అగ్ని రవ్వలకి నిప్పు కణాలు, నిప్పుకి నిప్పు కణాలకి తేడా ఏమీ లేకుండా వేడి సమానమై ఉన్నట్లు జీవేశ్వరులు చైతన్యం కూడా భేదము లేకుండా ఉన్నది.